అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, యశస్వి కొండపూడి గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్న పేరు. సమంత శర్వానంద్ నటించిన జాను సినిమాలో లైఫ్ ఆఫ్ రామ్ అనే పాటను పాడడం జరిగింది. మన టాలెంట్ని నమ్ముకుంటే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతామని నమ్మిన వ్యక్తి యశస్వి కొండపూడి. సెప్టెంబర్ 6న జీ తెలుగులో వచ్చిన సరిగమప ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ ప్రోమో ద్వారా ఓవర్ నైట్లో అందరి మెదడులో ఎవరి అబ్బాయి అనే ఆలోచన స్టార్ట్ అయింది. ఆ ప్రోమో చూసిన వారిలో ఆ షో కంటే కేవలం యశస్వి పర్ఫార్మెన్స్ చూద్దామని ఎదురు చూసిన వారే ఎక్కువ మంది. గత ఆదివారం వచ్చిన సరిగమప ద నెక్స్ట్ సింగింగ్ ఐకాన్లో యశస్వి కొండపూడి పర్ఫార్మెన్స్కి అందరూ ఫిదా అయిపోయారు. కోటి గారు, చంద్రబోస్ గారు, శైలజ గారు లాంటి జడ్జెస్ కూడా యశస్వి పర్ఫార్మెన్స్కి ఫుల్ ఫిదా అయిపోయారు. ఇదే విధంగా షోలో ఉన్న మిగిలిన సింగర్స్ అందరూ కూడా కరతాళ ధ్వనులతో అభినందించారు. అంతేకాకుండా హీరో శర్వానంద్ కూడా యశస్వి పర్ఫార్మెన్స్ని మెచ్చుకొని తన ట్విట్టర్లో ఆ వీడియోని పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఇక యశస్వి కుటుంబ నేపథ్యానికి వస్తే, పుట్టింది పెరిగింది అంతా రాజమండ్రిలో అని తెలుస్తుంది. ప్రస్తుతం యశస్వి కాకినాడలో ఆంధ్ర మెడికల్ కాలేజ్లో మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టు తెలుస్తోంది. అలాగే యశస్వి గర్ల్ఫ్రెండ్ పేరు శ్రీ జాన్సీ మొంగల్లా. అంతేకాకుండా యశస్వి పవన్ కళ్యాణ్ గారికి వీరమ్మన్ అని కూడా ఆయన ఫ్రెండ్స్ ద్వారా తెలుస్తూ ఉంది. ఆయన చాలా ఫంక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారి పాటలు పాడడానికి విపరీతంగా ఇష్టపడతారని కూడా ఆయన ఫ్రెండ్స్ చెప్పారు. అలాగే యశస్వి పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన ఎన్నో జనసేన బహిరంగ సభల్లో కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. సో ఇదండి యశస్వి కొండపూడి గారి బయోగ్రఫీ. ఇలాగే యశస్వికి మూవీస్లో కూడా మరెన్నో ఛాన్సులు రావాలని కోరుకుంటూ సెలవు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.